రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడిపింది సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేష్గా పోలీసులు గుర్తించారు. 10 ఏళ్లుగా మాదాపూర్లో పాలు విక్రయిస్తున్న శ్రీనివాస్ ఈ ప్రమాదంలో మరణించాడు. మరో వ్యాపారి వీరరాఘవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 304A, 337, 279 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మళ్ళీ